గుత్తొంకాయ కూర ఎంతమందికి ఇష్టమో ముందైతే కమెంట్ చేసేయండి. గుత్తొంకాయ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని చాలామంది చేయడానికి ఇష్టపడరు, కానీ చాలా సింపుల్గా ఈజీ వేలో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. ధనియాలు కూడా వేసి కొంచెం ఫ్రై అవనివ్వండి. దీనిలోకి మీరు తెల్ల నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. నేను ఇప్పుడు చూపించాను కదా ఎండు కొబ్బరి ముక్క, అంత ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుందండి, నా దగ్గర లేవు కాబట్టి ప్రజెంట్ వేయలేదు. కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేయండి. మీరు కావాలి అంటే కారానికి బదులుగా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం వేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చి వేయలేదన్నమాట. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి, మాడిపోతే మాత్రం అసలు కర్రీ టేస్ట్ బాగోదు. దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, కొబ్బరి ముక్క కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. అక్కడ వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మీ రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1-2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కారం కొంచెం ఈ కర్రీలోకి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, కొంచెం స్పైసీగా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. కారం కూడా వేసిన తర్వాత 10 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. పొట్టు తీసినా తీయకపోయినా పర్వాలేదు. అలాగే 1 చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోండి. ఇవన్నీ చల్లారిపోయేలోపు మన వంకాయలను అయితే కట్ చేసుకుందాము. చూడండి, ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడు యాడ్ చేయాలనేది నేను తర్వాత చెప్తాను. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వంకాయలని కట్ చేసుకుందాం. ఇలాంటి గుత్తి వంకాయలు లేతగా ఉన్న వంకాయలని తీసుకోండి. పుచ్చులు పురుగులు ఉన్నాయేమో చూసుకొని వేసుకోవాలండి. ఇలా వంకాయలు కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ కలిపిన వాటర్లోకి వేసుకోండి. వంకాయలు ఏమైనా చేదు ఉంటే ఉంటుంది, అలాగే వంకాయలు కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు బయట పెట్టామంటే చేదుగా ఉంటాయి కాబట్టి వాటర్లోనే వేసుకోవాలి, సాల్ట్ వాటర్లో వేసుకోండి. చూడండి, నేనైతే ఇక్కడ 1/2 కిలో వరకు వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయని ఇలా ఘాట్లు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. చింతపండు గుజ్జు వేసుకుంటే కర్రీలో టేస్ట్ బాగుంటుందండి. పులుపు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ పల్లీలు మొత్తం చల్లారిపోయి ఉంటాయండి, వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం తీసుకున్న టొమాటో ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తని స్మూత్ పేస్ట్లాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి, కోర్స్గా గ్రైండ్ అయితే సరిపోతుంది. అలాగే దీనిలోకి 1 గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేయండి. దీనిలోనే 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, మనకు కావాల్సిన మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. గుత్తొంకాయకి ముందు రెడీ చేసుకోవాల్సింది మసాలా పేస్టే. ఈ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలు, కర్రీ అయితే చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఈ పేస్ట్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు, కావాల్సినప్పుడు కర్రీలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం కట్ చేసుకున్న వంకాయల్లోకి మధ్యలో స్టఫింగ్ లాగా పెట్టేసుకోవాలి. వంకాయ ముక్కలు అనేవి మొత్తం విడిపోకుండా మధ్య మధ్యలో 2 సైడ్లకి కూడా మనం ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ మధ్యలోకి స్టఫింగ్ని అయితే నీట్గా పెట్టుకోవాలి. ఊడిపోకుండా చూసుకోండి, లేదంటే మళ్ళీ కర్రీలో వేసిన తర్వాత చిదురుబుదురుగా అయిపోతుంది. వంకాయ అయితే వంకాయలాగా ఉండదు. మీకు ఇలా ఎన్ని వంకాయలు కావాలంటే అన్ని వంకాయలు తీసుకొని ఘాట్లు పెట్టేసుకొని దానిలోకి స్టఫింగ్ పెట్టుకొని పక్కన రెడీగా పెట్టేసుకోండి. క్వాంటిటీస్ అనేవి మీరు తీసుకున్న వంకాయలను బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ మనకి ఎక్కువగానే ఉండాలండి, మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటాము. వంకాయలకు సరిపడనే వేసుకోవద్దు, కర్రీలో కూడా పేస్ట్ ఉంటేనే కర్రీలో గ్రేవీ వస్తుంది, మనకి కలుపుకోవడానికి బాగుంటుంది. లేదంటే ఓన్లీ వంకాయ ఫ్రైలాగా ఉంటుందన్నమాట, గ్రేవీ అయితే రాదు. అందుకని కొంచెం పేస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువగానే వేసుకోవాలి క్వాంటిటీస్ అనేవి. మిగిలిన సరే కర్రీలో వేసేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి, ఇలా మొత్తం స్టఫింగ్ చేసేసుకున్న తర్వాత వంకాయలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే వంకాయలు మొత్తం ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 బిర్యానీ ఆకును వేసుకోండి. అలాగే కొంచెం దాల్చిన చెక్క ముక్క, లవంగం, యాలకులు కూడా వేసుకోండి మీకు మసాలా ఎక్కువగా కావాలి అనుకుంటే. అలాగే 1 స్పూన్ జీలకర్రను వేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఈ తాలింపు అనేది కొంచెం ఫ్రై అవనివ్వండి.
కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేవి మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి. చూడండి, స్టఫింగ్ చేసిన వంకాయలు మొత్తాన్ని ఆయిల్లోకి వేసేసుకొని మూత పెట్టేయండి. కదపకుండా, ఫస్ట్ కదపకూడదండి. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసాము అంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది వంకాయల్ది. అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లగా వంకాయల్ని రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చితికిపోకుండా చూసుకోండి. వంకాయలు సాఫ్ట్ అవుతున్న కొద్దీ చితికిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి మిగిలిన పేస్ట్ ఉంది కదా, వంకాయలు కొంచెం ఫ్రై అయ్యాక మనకి మిగిలిన పేస్ట్ని కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేయండి. ఈ పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గ్రేవీకి. ఫ్రై అవ్వకుండా మనం వాటర్ వేసేసుకున్నామంటే గ్రేవీ అసలు అంతగా బాగోదు. ఆయిల్ పైకి తేలుతూ ఉండాలన్నమాట, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు వంకాయలు మునిగే వరకు వాటర్ని వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు సరిపోయాయో లేదో చూసుకోండి. ఒకవేళ అవసరమైతే యాడ్ చేసుకోండి. మనం ముందుగా చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దానిలో నుంచి రసం తీసుకొని 1-2 టేబుల్ స్పూన్ల వరకు రసాన్ని కర్రీలోకి యాడ్ చేసుకోండి. పులుపు వేసుకోవడం వల్ల బాగుంటుందండి, అన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. మనం మసాలా వేసాం కదా, ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. మధ్య మధ్యలో తీసి గరిటెతో కలుపుతూ ఉండండి. అడుగు పడితే మాత్రం కర్రీ అసలు టేస్టీగా ఉండదు, అడుగు పట్టకుండా చూసుకోండి. చూడండి, కాసేపటికి వంకాయల్లో నుంచి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. అంతేనండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నోట్లో వేసుకుంటే వంకాయ అయితే కరిగిపోతుందండి. చూడండి, మీకు చూస్తేనే వంకాయలు చాలా సాఫ్ట్గా ఉడికాయి అని అనిపిస్తుంది కదా. పట్టుకుంటేనే మనకి చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. తింటే కూడా చాలా బాగుంది ఈ కర్రీ. తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఫైనల్గా గ్రేవీ కూడా చూపిస్తున్నాను మీకు, ఎంత చిక్కగా ఉందో. ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.